అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాకు నిన్న విపరీతంగా నిన్న ఈరోజు ఒక్కటే వీడియో షార్ట్ వీడియోని చాలామంది నాకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు వేరే వేరే గ్రూప్స్లో కూడా చూస్తున్నాను నేను ఈ వీడియోని ఎందుకింత ఈ షార్ట్ వీడియోని ఎందుకింత పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు ఎందుకు ఇట్లా షేర్ చేస్తూ ఉన్నారు అనేది నాకు అర్థం కాల ప్రతి ఒక్కరు దీని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు దీని గురించి మాట్లాడమని చెప్పి అడుగుతూ ఉన్నారు అసలు ఈ వీడియో చూస్తే నాకు అంత వీడియో లాగా అనిపించలే ఎందుకంటే ఆడేదో మీటింగ్కి పోయిండు ఆడేదో వాగుతా తాగిండు వాడు మీటింగ్కి పోయిండంటే వాడు డబ్బులకో లేకపోతే బిర్యానీ పొట్లానికో దీనికే ఆశపడి పోతారు ఆ కిక్కులు ఆ రిమ మీద ఏది పడితే అది వాగుతాడు ఆడికి కూడా రిప్లై ఇమ్మంటే ఏమి ఇస్తాం ఏం మాట్లాడతాం బట్ అయినా కూడా మీకోసం అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను డెఫినెట్గా ఓకే అంటే ఇప్పుడు జగన్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు ఎవరికి సారా ప్యాకెట్ ఇవ్వలేదు ఎవరికి క్వార్టర్ ప్యాకెట్ ఇవ్వలేదు ఎవరికి బిర్యానీ పెట్టలేదు ఎవరికి ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు అని వంటనవా నీ గుండెల మీద చెయ్యేసుకొని జగన్ రెడ్డి మీటింగ్ పెడితే ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా జనాలంతా స్వచ్ఛందంగా ఆయన చూడ్డానికి ఆయన చెప్పే మాటలు వినడానికి వస్తాలని చెప్పి గుండెల దమ్ముంటే ఆ మాట చెప్పు నువ్వు చేసేదే లంగా పని అవతలని లంగా అంట్రైవరా మీరంతా చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడతాను జనాలు వస్తాలంటే వాళ్ళు ఇంత అని వాళ్ళకి తెలుసు మీరింత చెప్పి చెప్పావు ముందు ఇచ్చాను అంటారా వాడు ఒక రెండు సీట్లు ప్రకటించాడు నేను ఒక రెండు సీట్లు ప్రకటించాను పొత్తు ధర్మం అంటాడు పొత్తు ధర్మం అన్నప్పుడు వాడు రెండు ప్రకటించినప్పుడు నువ్వు నాలుగు ప్రకటించుగా మీరిద్దరు లాలు చూపాడి ఆడొక రెండు నేను ఒక రెండు అని పంచుకుంటున్నారా అరే బుర్ర ఉందారా నీకు అసలు వాళ్ళు రెండు వీళ్ళు రెండు పంచుకుంటారా వాళ్ళ నాలుగు వీళ్ళు నాలుగు పంచుకుంటారా అది వాళ్ళు ఇష్టం రా బుర్ర తక్కువ సన్నాసి నీకెందుకురా మధ్యలో ఇప్పుడు పొత్తులో ఉన్నది ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏ నియోజకవర్గాలు ఏ క్యాండిడేట్ని పెట్టుకోవాలనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు రెండు అంటే రెండు పెట్టుకుంటారు మూడు అంటే ముగ్గురిని నెలలు చేస్తారు నలుగురు అంటే నలుగురు ఆన్ఫర్ చేస్తా వాళ్ళు వంద అంటే వంద మందిని చేసుకుంటారు నీ ఎందుకు రా మద్దలా అరే నీకు విషయం అర్థం కావట్లా ఇప్పుడు నువ్వు ఇద్దరిని చేసినప్పుడు నువ్వు నలుగురిని చేయి ఐదుగురిని చేయి నీ నువ్వు ఎవడరా అసలు అడగడానికి నాకు అర్థం కాదు నువ్వు పార్టీ పెట్టినాడువా ఆ పార్టీ అధ్యక్షుడివా లేకపోతే ఆ పార్టీలో ఏమన్నా నువ్వు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్వా కనీసం ఆ పార్టీ జెండా పట్టిన కార్యకర్త కూడా కాదు కదరా నీకు ఎందుకురాల్ ఫ్లెక్సీ ఫ్లెక్సీ పెట్టావు స్థానాల్లో నూట డెబ్బై స్థానాలు జగన్ పోటీ చేస్తున్నాడు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రకటిస్తున్నాడు నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేసే ఉంటే నీ కార్యకర్తలకు చెప్పు మనం ఫ్లెక్సీ పెట్టాల్సినంత అవసరం లేదు మనం పోటీ చేసే దమ్ము మన దగ్గర లేనప్పుడు మనం లంగాలో ఉన్నాం నానా మనం చంద్రబాబు చెబితే చేయాలి ఫ్లెక్సీ పెట్టకూడదు ఇది తప్పు అని చెప్పు కరోనా ఇప్పుడు ఫ్లెక్సీ పెట్టుకోడు కూడా తప్పేనా రా ఇప్పుడు మీరు సిద్ధం అని పెట్టినప్పుడు మేము కూడా సిద్ధం అని పెట్టకూడదా ఇది ఎట్లా లింక్ నాకు అర్థం కాదు ఇప్పుడు మేము సిద్ధం అని పెట్టకపోతే మరి మేమేమని పెట్టాలరా పోనీ మీరు ఫ్లెక్సీ పెట్టినప్పుడు మీరు ఫ్లెక్సీ పెట్టొద్దురా ఒకవేళ ఫ్లెక్సీ పెడితే సిద్ధం అని పెట్టకండి మేము నూట డెబ్బై నియోజకవర్గంలో పోటీ చేస్తాను నిజమే కానీ ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మొత్తం ఒక్కడి మీద కూడా ఒక్క క్రిమినల్ కేసు కూడా లేని వాళ్ళంతా నీతివంతమైన నాయకులు వాళ్ళంతా వాళ్ళ మీద ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి మేమందరం ఒక్క రూపాయి ఇవ్వకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను మేము ప్రజలకు మంచి చేయడానికి వస్తాం తప్పితే డబ్బులు పంచిపెట్టడానికి రావట్లేదు మేము డబ్బులు ఇవ్వకుండా నూట డెబ్బై నియోజకవర్గంలో మేము గెలవబోతాం అని మీకు దమ్ముంటే మీరు ఫ్లెక్సీ పెట్టీ చేతనైతే అంటే మీరు చెప్పినట్టు మీరు వినరు మీకు నచ్చినట్టు మీరు ఫ్లెక్సీ పెట్టుకుని నూట డెబ్బై సిద్ధం అని పెడతారు ఆ సిద్ధం అని కాదు నూట డెబ్బై నియోజకవర్గాల మేము ఒక రూపాయి కూడా పంచి పెట్టకుండా పోటీ చేస్తామని ఫ్లెక్సీ పెట్టు మేము చెప్పినప్పుడు మీరు పెట్టినప్పుడు మీరు చెప్పినట్టు మేము ఎందుకు తింటాం మరి మా ఇష్టం మా ఫ్లెక్సీ అసలు నువ్వు అడిగేది బాగానే ఉంది నేను చెప్పేది బాగుంది ఈడు మధ్యం తాగొచ్చిండు మీటింగ్లా మీటింగ్ జరుగుతుంది అక్కడ వీడికి భూమి భూమి పేర్లు భవిష్యలు విన్నోడుకు వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు అంతకుమించి వేరే ఏం లేదు ఇడ కనీసం ఇంత కంటెంట్ లేదు వీడు చూస్తే ఉన్నాడు వీడికి రిప్లై ఇమ్మండం పవన్ కళ్యాణ్ కడిగి పారేసిన కుర్రోడట జనసేన దిమ్మ తిరిగిపోయేలా ప్రశ్నలు బా ఈ ఈ ప్రశ్నలు ఏ ఏం ప్రశ్నలు రీ పనికి మాలి ప్రశ్నలు కూడా కావు అంత సోది అబద్ధాలు జగన్ రెడ్డి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడు అబద్ధం నేను వచ్చిన వారం రోజుల సిపిఎస్ రద్దు చేసే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఒకసారి మళ్ళీ దాంట్లో స్లాంగ్ బలే ఉంది తప్పు అని చెప్పు చెప్పడరా నీకెందుకురా మా ఇష్టం రా మా ఫ్లెక్సీలు

కరోనా కష్టకాలంలో కాపాడింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రమే జన సైనికులంతా సొంత డబ్బులతోటి ఓరే బురత కూడా ఎవ్వడు సాయం చేయలేదు జనాలకి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాని టైంలో జన సైనికులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే సొంతంగా డబ్బులు వేసుకొని కూరగాయలు ఇంతింత పెద్ద పెద్ద మూటలు బస్తాలు ఆడ మగానే తేడా లేకుండా మోసుకుంటూ ప్రతి ఇంటికి పోయి పంచిపెట్టి పాపం నిత్యావసర వస్తువులన్నీ ఏ వాలంటీర్ రాలేదు ఏ వైసీపీ కార్యకర్తలు రాలా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే జన సైనికులు మాత్రమే ప్రతి గడప దొక్కి ప్రతి ఒక్కరికి కూరగాయలు సొంత డబ్బులు మళ్ళీ అవి కూడా ఎవడో ప్రభుత్వంలో ఉండి జనాలు ఇచ్చిన ట్యాక్స్తోటో లేకపోతే జీతాలతోటో బతికి ప్రజల డబ్బుని ప్రజలకి ఇచ్చుకుంటూ అవేవో మా సొంత ఖాతాలోంచి మా జేబులోంచి ఇచ్చినట్టు ఫోజులు దెంగే రాజకీయ పార్టీలాగా కాదు పవన్ కళ్యాణ్ సొంతంగా ఆయన పార్టీ నుంచి విరాళాలు జన సైనికులు వాళ్ళ జేబుల నుంచి డబ్బులు పని చేసుకొని ఏ ప్రభుత్వం నుంచి మాకు ఏ ఒక్క రూపాయి కూడా రాల అలాంటి టైంలో సొంతంగా కూలి పని చేసేటోళ్ళు కూడా మనిషికి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై వంద ఐదు వందలు వెయ్యి లక్ష పది లక్షల రూపాయలు డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు జనసేన పార్టీ నుంచి వైసీపీ నుంచి ఏ ఒక్క నా ఒక్క వ్యక్తి అయినా ఆడ కావచ్చు మగ కావచ్చు ఎవ్వరైనా ఒక్క లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన చూపెట్టరా పుర్రత కోసాన్ని తాగితే ఏది అది నిజం ఎంత అబద్ధం ఎంత కరోనా టైంలో వాడు ప్రజలకు సేవ చేసింది వాడు అధికారంలో లేకపోయినా కూడా కొద్దిగానైనా కామన్ సెన్స్ ఉండాలి కదా తాగితే తల్లి పిల్లం అయితే అదరా మీకు అసలు కొద్దినైనా ఆలోచన ఉండాలి కదరా అంటే రికార్డ్స్ లేవు ఏ మేము ఏం చెప్పినా చెల్తుంది చరిత్రని చించేస్తే చెరిగిపోతుంది కాబట్టి మేము మా దగ్గర మైక్ ఉంది మా దగ్గర సాక్షి మీడియా ఉంది మా దగ్గర ప్రెస్ ఉంది మీ న్యూస్ ఛానల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము ఏం చెప్తే అదే నిజాలు గతంలో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు ముందుకొచ్చి చెప్పేటాడు లేడు అనుకొని ఇష్టం వచ్చినడు జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పుడు రోజారెడ్డి అబద్ధాలు చెప్పుడు పిల్లపు కార్యకర్తలు మీరంతా మీరు కూడా నారా తాగేసి అబద్ధాలు చెప్తే అబద్ధాలు అవే అందరు నమ్మేస్తారు నిజాలు తెలియకుండా అందరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఏంది మీరు ఒకసారి చూడండి జన సైనికులు కరోనా కష్టకాలంలో లాక్డౌన్ టైంలో ఎంత కష్టపడ్డారనేది ఎంతమందికి సేవ చేశారు ఎంతమందికి సాయం చేశారని చూడండి బుర్ర తక్కువ సన్నాసి మనిషి అసలు జగన్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ వేయించాడరా జగను ఏ కార్యకర్తకి వేయించాడు రా వ్యాక్సిన్ జగన్ నాకు ఏపీ లేదేరా నేను కూడా జనసేన కార్యకర్త నాకు ఏపీ లేదు వ్యాక్సిన్ ఒరే బుర్ర తక్కువ నా కూడా రాష్ట్ర ప్రజలకి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్లు పంపించింది పిఎం నరేంద్ర మోడీ పంపించిండు అది ఒక్క ఆంధ్రకు వచ్చి జగన్ రెడ్డి ఒక్కడి కాదు ఎక్కించింది ఏం మా తెలంగాణలో కూడా వ్యాక్సిన్లు వేసారు అయితే అది కేసీఆర్ చేసినట్టు డమ్మాకిడా బుర్ర తక్కువనక్కడు వ్యాక్సిన్లు అనేవి దేశవ్యాప్తంగా పంచిపెట్టిల్లు నరేంద్ర మోడీ పంపించిండు అవన్నీ జగన్ రెడ్డి అని చెప్పడానికి సిగ్గు ఏదో ఒంటరు చూసినవారా ఎవడో కష్టపడి చెమట చిందించి ఓవర్ నైట్లో ఓ నాలుగైదు డ్యూటీలు చేస్తే ఒక ఆడదాన్ని కడిపోతే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నా కొడుకు అని అంటారు చూసినవా ఏ కష్టం చేయకుండా అట్లుందిరా నీ పని కూడా ఎవడో కాపురం చేస్తే పుట్టినొని తీసుకొచ్చి నా పిల్లోడు వాడంటే ఎట్టరా బురతకు కూడా వ్యాక్సిన్ వేసింది నరేంద్ర మోడీ దాన్ని తీసుకొచ్చి జగన్ రెడ్డి ఖాతాలు కలుపుతాను ఈ ఈ వీడియో చేసినడు ఉంటే వానికి షేర్ చేయరు ఫస్ట్ ఈ వీడియోని ఓకేనా థ్యాంక్ యూ హింద్